శ్రీముఖి ఇన్వైట్ చేసిన అన్న ఖతర్నాక్ క్వశ్చన్ వేసిన. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తే కాంట్రవర్షియల్ అవుతుంది. శ్రీముఖికి నేను, శ్రీముఖి మధ్యలో మాల్దీవ్స్ వెళ్ళుండే, నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో టాస్క్ల రూపంలో దాని రూపంలో ఎవరి గేమ్ స్ట్రాటజీలు అల్లాయి, ఎవరి సంగతులు అల్లాయి, అండ్ ఏంటంటే అవన్నీ విభేదాలు ఆ టాస్క్ల రూపంలో వస్తాయి పోతే నేను ఫినాలే స్టేజ్ మీద కూడా చెప్పిన, అండ్ శ్రీముఖికి ఒక హగ్ కూడా ఇచ్చిన. తర్వాత శ్రీముఖి మాల్దీవ్స్ ఎక్కడనో పోయింది ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి. వచ్చిన తర్వాత లేటర్ ఆన్ మొన్న కరెక్ట్ 2 డేస్ బ్యాక్ నాకు కొత్త నెంబర్ ఉండే, అది కొత్త నెంబర్ కాల్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేసి సడన్గా నేను రాహుల్ అనగానే కొంచెం షాక్ అయ్యి, అంటే ఈడు ఎందుకు చేసిండు ఫోన్ అన్నట్టు జర షాక్ అయ్యి జర అది ఇది అన్నట్టు ఫోన్ కట్ అయింది జర హలో 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 అన్నట్లా కట్ అయింది. అన్న తర్వాత మళ్ళీ కాల్ చేసిన, మళ్ళీ కాల్ చేస్తే ఇట్లా నేను రాహుల్ సిప్లింగ్ అని మాట్లాడుతున్నా అది ఇదనంటే అవునా మరి శ్రీముఖి ఉన్నదా అంటే లేదు శ్రీముఖి ఫోటోషూట్లు ఉన్నది, లేదు నేను ఇట్లా కాన్సర్ట్కి ఇన్వైట్ చేద్దామని చెప్పి కాల్ చేసిన అని చెప్పేసి నిన్ననే మొన్న నిన్న 2 డేస్ బ్యాక్ కాల్ చేసినాం. ఎందుకంటే తప్పులు ఉప్పులు జరుగుతుంటాయి అన్న, మనం మనుషులం తప్పులు చేస్తాం, చేసుకున్న దాన్ని ఎట్లా సరిదిద్దుకోవడం సరి. యాక్చువల్లీ ఈ పాయింట్ నేను బిగ్ బాస్లో చాలా నాకు ఉపయోగించింది, తప్పులు ఎవడనే చేశారు, తప్పులు నేను కూడా చేసిన, తప్పులు ప్రతి ఇంటి కంటెస్టెంట్ చేశారు, అందరు మంచోలే బేసికల్లీ, పెద్ద కాంట్రవర్షియల్ ఏం లేకుండా ఈసారి. సో తప్పులు చేసి తెలుసుకున్నా ఎట్లుండాలి ఏం సంగతి అని, అది దానివల్లనే నా మేజర్ విన్నింగ్ పాయింట్ అన్నట్టు అనిపించింది. అండ్ శ్రీముఖి కాల్ చేసిన, మేబీ తను ఫోటోషూట్లు ఉండి తను రెస్పాండ్ అవ్వలేదేమో, మళ్ళీ లేకపోతే మర్చిపోయిందేమో, మళ్ళీ కాల్ చేసాడు ఆమెకి ఉన్న బిజీ స్కెడ్యూల్లో. సో ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే మెల్లగా ఏంటంటే ఆఫర్స్ అన్ని రపక్కనొచ్చి మీద పడుతుంటాయి. సో ఏదైనా జరిగిండొచ్చు, నో అబ్జెక్షన్స్, అండ్ తను మళ్ళీ ఒకసారి